భరతమాత నేనంటే భరతమాత అంటున్నావు ఏంటి? భరతమాత అది భారతదేశాన్ని అవును అవును ప్రార్థన చేసాం. అయితే మన ఎన్టీ రామారావు రెండు మూడు రాత్రి అనుకో మొత్తం అంతా జెండాలు అయ్యాయి మీ చెల్లికి ఇంత దేశమై తెల వచ్చి. అదే నీ డౌట్. ఆయన మేజర్ చంద్రకాంతరావు ఏమన్నారు అని చెప్పి ఏమన్నారా? అందులోనూ పుణ్యభూమి నా దేశ పాటలో నాగావా నువ్వు ఇచ్చావా వీకావా అదే మాటలరా. అమ్మాయి ఏంటి ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు మీకు చెప్పండి. చెప్పారు ఒరే తెల్ల కుక్క నాలు పోసావా నీటి పెట్టావా కుప్పను మూసావా ఒరే కష్ట జీవులు ముష్టి పెడితే నీకు ఎందుకు కట్టారా అన్నారు మహా మహానీయుడు మా ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ గారు వేసిన పంట వరి పంట వేసింది చెరుకు పంట చెరుకు లేకవా ఇంకేదో వస్తుంది. ఎందుకు వస్తుంది? జ్యూస్ కావాలా నీకు? నాకు అవసరం లేదు. నా దగ్గర ఒకటే కుంభకర్రం అది మీ అన్నకి ఇచ్చారు కర్రా మీ అత్త కొంటది ఎంత ఉంది అలాగే ఉంది. ఈనాడు జ్యూస్ లేటినప్పు ఇక్కడ బాగా ఉంది సింగవారం ఓళ్ళ మీద కర్రలు పిప్పులు అయిపోయి అలా ఉన్నాయి. ఎందుకు మీ కర్రల గురించి మాకు అవసరం లేదు కానీ మా చెల్లికి ఇచ్చేస్తాను అంటాను కదా. రమేష్ గారు కర్ర ఉంది ఆటోలు కూర్చోండి అతనే రమేష్ గారు ఇచ్చి రిలాక్స్ పడుకోలేదు అది కదా తవ్వాలి వేసారు మహానీయుడు ఎన్టీ రామారు తవ్వాలి మరి ఇంకేవాళ్ళు అయినా కూర్చోండి మన అంతా దోళ తీసేస్తారు ఇంక మూడు అమ్మాయి ఎక్కడ ఉంది అడుగుతాను ఇప్పుడే బాబు. అమ్మాయి ఏంటి అయితే చెప్పాలి తర్వాత చెప్పాలి ఏంటి బాగా చెప్పు. నేనే చెప్తానండి అమ్మాయి చెప్పరు. మీరు భారతదేశాన్ని అభివర్ణిస్తూ భారతమాత పూజించారు. అది నేను మా తాత పూజించాను. మా తాత గారు మీ తాత గారు నాకు నీకు ఇద్దరు తాతలు అబ్బో ఇద్దరంటే ఎవరు? ఒకరు మా అమ్మమ్మడు ఒకరు మా నానమ్మ. అమ్మమ్మడు మొదలు పెడితే మొదలు పెడితే అది నాకు ఒకసారి పెట్టుకోరని నమస్కారం చేయరా తప్పే లేదని అన్నారు. అవును చేజెక్కు సందర్భంగా అవునవును మన వెంకటరావు గారు ఇచ్చిన ఈ శుభ సందర్భంగా సందర్భంగా చేజెక్కినందుకు మా తాతగారి కోసం దండం పెట్టుకున్నాను. తప్పలేదు మంచిదే మరి ఇంకంతే కదా. ఒరే బాగా పూజించావు మేము భర్తమాత ప్రార్థించావు నేను అది లెక్క నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది ప్రార్థించారు నేను ప్రార్థించాను పూజ చేసుకున్నాం. అవునరా అమ్మాయి మన ఇద్దరి మధ్య పందిరా గీడవుడు పందిరా మై బ్రదర్ ఉన్నాదుతో కదిలి వచ్చినట్టు ఏంటి రమేష్ గారు అవనేవాడు మా ఇద్దరికి మరి మీకేం రమేష్ గారు ఇంకా బోర్డ్ మీద ఉన్నారు అప్పుడప్పుడు బయటకు వెళ్ళరా అప్పుడప్పుడా పాస్ వస్తే వెళ్తాము అంతవరకు స్టేజే దిగను.
ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లమే చెప్పు. అదే ఏంటి? మీ అన్నయ్య అంతేనా? ఒట్టు ఒట్టు ఒరే బావా, ఒట్టేసిన తర్వాత బావంటాను. నువ్వు ఈ పిల్లకి ఆటోమేటిక్ సెల్ అయితే, నీకు సెల్ అయితే నువ్వు నాకు బావే. ఒరే పనికి మళ్ళీ మాట్లాడేవనుకో, ఆడికాలు ముందు నీకు పగిలిపోద్ది. మంచి జోష్ కావాలి. నీకు చెల్లి అవుతుంది. మా నాన్న నాకు నాన్న అవుతాడు. గేట్ అవుతాడు. నీకు నాన్న అవుతాడు. అమ్మని గేట్ అవుతురా. అమ్మ అవుతుంది. గేట్ అవుతుంది. అమ్మ అవుతుంది. తాతని గేట్ అవుతాడు. తాత అవుతాడు. నాకు తాతనే. తాత నీ పిల్ల నా పిల్ల మీద నీకు నేను అన్ని నవ్వునప్పుడు నా భార్య నీకు ఏట్ అవుతుందిరా. చూడండి, వీళ్ళ నాన్న ఒక నాన్న, వీళ్ళ అమ్మ నాకు అమ్మ, వీళ్ళ తాత నాకు తాత. ఆటోమేటిక్ పిల్ల నా పిల్ల. ఆ కుర్రాడు అంతా ఊపి మీద వస్తాను రా. దేవి కూడా అందరం కలిపి అమ్మాయి ఎప్పుడు చూడు ఎలగొట్టుకుంటే పొట్టలం. కుర్రోలు కడుపు 150 నేవో ఆ పందెల కడ ఆడిపిసి వస్తాను. మళ్ళీ ఏర్పాటు చేసినకి వెళ్ళాలా మందికి. బూమ్ బూమ్ కొత్తగా వచ్చింది. బూమ్ బూమ్ ఆ బూమ్ బూమ్ తాయిన కాంతి మనుషులు అవనేది. అయితే మనం ఇక్కడ దేనికి వచ్చాం అమ్మాయి? చక్కగా బుల్క చెప్పడం వచ్చాను. అయితే అండి, మీరందరూ కాలు పీకులు, ఇదంతా డబ్బులు వేచి, ఇదంతా ఎంతమంది భోజనాలు ఒక్కదానికేనరా? ఏంటి ఒక్కదానికైనా? ఏంటి నాకు ఒక్కదానికైనా అడిగారు? 16,000 ఒక్కదానికేనరా? 16,000 మొత్తానికి. అది మనకి ఇంకా అమ్మాయి వస్తాను. 6,000 ఎందుకు నీ బాధ చెప్పు అమ్మాయి. ఊరగా చెప్పడానికి ఎంతమంది? ఇంతమంది. ఈ మూడు జిల్లాల్లో. ఈ మూడు జిల్లాలు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎవడాడు? శివ. ఆడేవాడు? నేనే. టాలెంట్ ఉందా? నాకు తెలియదు కదా. నా కిరాయి. నీ కిరాయి? 300 సిసాలు. అంతేనా? 300 సీపు. ఈ మూడు. ఈ మూడే. ఈ మూడు రావు రాలిపోతు. ఇది అడ్డు పడతాను. ఒరే మన అనయ్య మూడేనా? ఇదిగో ఈ మూడే. వెనకున్నావు వెనకద కొంచెం. అనయ్య మూడేనా? మూడేనా కదా? మూడే మూడే. అది చూపిస్తాను. నువ్వు చెయ్యి అందరికి చెప్పి మంచి టైం లో తోచు. రమేష్ అనయ్య మూడేనా? మీ అన్నయ్య బాగా కనబడుతుందిరా. కనబడబెట్టారా? జారబడిపోయాడు. ఆ టీవీ చూసా? టీవీ చూస్తున్నా. అంత నీట్గా ఉన్నాడు. చాలా నీట్గా ఉన్నాడు. పాపం మనోడు అక్కడక్కడ కాసి అలాగలాగలిగి ఇక్కడికి వచ్చేసాడు. అనయ్య మూడు 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 ₹300 ఏం కదా? మాకే కానీ నచ్చినట్లే ₹600 ఎన్ని కదా వచ్చి అడగలేదు. అడిగి ఎన్ని కదలు వచ్చి అడగరా? అడిగి ఎన్ని కదలు వచ్చా? మరి ఎంత ఉసారు కదా ఉండాలి. మరి మరి ఎన్ని కదలు వచ్చా నువ్వు అడుగు. ఒరే నీకు ఎన్ని కథలు వచ్చా? బాగా సీనియర్ కాబట్టి ఎక్కువ కథలు వచ్చి ఉంటాయి. ఆడికి ఎక్కువ అంటే ఎక్కువ 10-20 వచ్చుంటాయి. ఒక 150 వచ్చుంటాయి. ఏమో నీకు 150 వచ్చుంటాయి. ఒకసారి చెప్తాను. ఇలా రారా ఎందుకు? నీకు ఎన్ని కథలు వచ్చి మాకు చెప్పి. మాకు 3 కథలు వచ్చి. ఏమాత్రం దానికి
నాకు చేహే ఏహే అంటుంటే మేమేమనుకున్నాం. అవునన్నయ్య నేను ఏహే అన్నా నిన్ను కథ చెప్పానా నేను? అంతే ముందే నా మూడు కథలు మూడు కథలు అమ్మాయి నాకు ఈ మూడు కథలు వచ్చు మూడు కథలు వచ్చు మూడు కథల్లో నీకు ఏ కథ కావాలి? ఇంతకి మూడు కథల్లో మూడు వరుస పేరు చెప్తా నేను. చెప్పరా మరి బట్టి విక్రమార్కుడు కదా అంటారు. బట్టి విక్రమార్కుడు కదా అది రెండో కథ. రెండో కథ పప్ప కథ. పయ్యు రెండు కథ ఇంకో కథ. లాస్ట్ కథ. లాస్ట్ కథ ఆఖరి కథ. ఆఖరి కథ చివరి కథ. చివరి కథ నల్లి కూతురు కథ. నాకు నల్లి కూతురు కథ నీకు వచ్చు అలా చెప్పు. నాకు వచ్చు కాదు. మీరు మాట్లాడారు